హాయ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. న్యూజెన్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. సోమవారం ఉదయం ప్రస్తుతం మనం ఉన్నాం. అయితే మార్కెట్స్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇది. ఈ మధ్యకాలం మనం చూసాం హైదరాబాద్ సిటీలో ఎక్కడ చూసినా అంటే ఏరియాలతో సంబంధం లేకుండా దోమలు మనల్ని రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్న ఘటనలు. అయితే ఇప్పుడు ఏదైనా మస్కిటో కాయిల్స్ కానీ మస్కిటో రెపలెంట్స్ కానీ న్యాచురల్ కాకుండా అన్నేచురల్ సార్ట్ ఆఫ్ మోడ్లో మనం వెళ్తున్నాం. దానివల్ల హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్న పరిస్థితి మనం ఈ మధ్య గమనిస్తున్నాం. అయితే న్యాచురల్గా దోమలను తరిమేసే ఒక వినూత్నమైన కార్యక్రమం హైదరాబాద్లో నిన్న జరిగింది. హైదరాబాద్ మణికొండలో ఉన్న ట్రైల్స్ అన్న ఒక గేటెడ్ కమ్యూనిటీలో హరితహారం కార్యక్రమాన్ని నిన్న వాళ్ళు నిర్వహించారు. ఘనంగా నాటిన మొక్కలు ఆరోగ్యానికి దోహదపడే విధంగా ఉండాలనే ఉద్దేశంతో మొదటి విడతగా దోమలు నిర్మూలించే మొక్కలను తో పాటు ఔషధ మొక్కలను అక్కడ నాటారు. సాధారణంగా ఇలాంటి వినూత్నమైన మొక్కలు అక్కడ ఇన్స్టాల్ చేస్తే అక్కడ ఏర్పాటు చేస్తే వీటి వాసనకి ఇవి వెదజల్లే సువాసనకి దోమలు దరిదాపులు కూడా లేకుండా ఉండే విధంగా వినూత్న తరహా మొక్కలు ఇవి. సో ఇవన్నీ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల న్యాచురల్ గానే దోమలు తరిమేసే కార్యక్రమం అక్కడ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ వైఎస్ భారతిరెడ్డితో పాటు వైస్ ప్రెసిడెంట్ పెండియాల హరినాథ్ బాబుతో పాటు కాలనీ వాసులు అంతా అక్కడ ఉత్సాహంగా పాల్గొనడం మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన విజువల్స్ అండ్ బైట్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు లైవ్ లో. మా ట్రైల్స్ కమ్యూనిటీలో కమ్యూనిటీ అసోసియేషన్ ఈ వన మహోత్సవ కార్యక్రమం, అలాగే చెట్లు నాటడం, మా దగ్గర ఉన్న ఈ కమ్యూనిటీలో ఆల్మోస్ట్ ఆల్ 63% ఓపెన్ ల్యాండ్ ఉందండి. వేరే ఏ కమ్యూనిటీలోనూ తెలుగు రాష్ట్రాల్లో 63% ఓపెన్ ల్యాండ్ ఉన్న ఏరియాలు లేవు. సో ఆ 63%ని మేము ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటూ ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్, మస్కిటో రిపెలెంట్ ప్లాంట్స్, రియల్గా ఇది ఒక కమ్యూనిటీలో మస్కిటో రిపెలెంట్ ప్లాంట్స్ పెట్టడం అనేది ప్రపథమం. ఇదే ఫస్ట్ టైం ఈ ఏరియాలో. నెక్స్ట్ కమింగ్ 6 మంత్స్లో మా కమ్యూనిటీ మొత్తం మస్కిటో ఫ్రీ జోన్గా మేము దీన్ని తీర్చిదిద్దుతున్నాం. సో ఆ దాంట్లో భాగమే ఈరోజు ఈ జరుగుతున్న ఈ కార్యక్రమం. ఇక్కడ ట్రయల్స్ వచ్చేసి 63 హౌసెస్ ఉన్నాయి. సరే, మేము ఈ మధ్య ప్లాంట్స్ అన్ని హరితహారాన్ని మేము మొదలు పెట్టాము. అంతే, గవర్నమెంట్ ఇచ్చినవి ఫ్యూ ట్రీస్ కావచ్చు, కానీ మేము చాలా వెరైటీస్ ఆఫ్ ట్రీస్ మొక్కలు కానీ, ఏవి చిన్న చిన్న మొక్కలు కానీ హెల్త్కి సంబంధించి కానీ ప్రతి ఒక్కటి, ఈ మస్కిటోస్ రెపలెంట్స్ ఇవన్నీ కూడా చాలా రకాలు మేము తెప్పించాము. అవన్నీ ఏంటంటే సదాపాకు 1, తర్వాత మింట్ తులసి, లెవెండర్, లెమన్ గ్రాస్, సిట్రాడేరా, తరిన మాచిపత్రి, ఇవన్నీ కూడా మేము తెప్పించి ఇక్కడంతా మేము నాటుతున్నాము. ఇవన్నీ కూడా మా విల్లాలో ఉంటే ఈ దోమల ఈ బాధ ఉండదు, మంచి స్మెల్ ఉంటుంది. కాబట్టి ఇవంతా హెల్త్కి సంబంధించినటి, అలా ఇవి అరోమా ప్లాంట్స్ ఇవన్నీ కూడా మేము డెవలప్ చేస్తున్నాము ఇక్కడ. సో అది మస్కిటో ఫ్రీ కాలనీ సంబంధించిన విజువల్స్ అండ్ బైట్స్ మనం చూసాం. అలా మస్కిటో ఫ్రీ కాలనీస్ అండ్ మస్కిటో ఫ్రీ ఏరియాస్తో పాటు మస్కిటో ఫ్రీ నగరం మనది కావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇక బ్యాక్ టు బిజినెస్. మార్కెట్స్ ఇవాళ ఎక్స్పైరీ వీక్ లో మనం అడుగు పెట్టాం. లాస్ట్ వీక్ అంతా చూసాం ఓల్డ్ ఎకానమీ స్టాక్స్ లైక్ విప్రో అండ్ రిలయన్స్ యాజ్ ఫ్యూయల్ ద మార్కెట్ లైక్ ఎనీథింగ్. ఎందుకంటే ఐటీసీ బికాస్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ సెస్ అధికంగా విధించబోతున్న వార్త నేపథ్యంలో ఐటీసీ మార్కెట్ బాగా ట్రాక్ చేసింది లాస్ట్ వీక్ అంతా. అయితే ఈ మనకు థర్స్డే ఫ్రైడే రోజున రిలయన్స్ ఇచ్చిన బూస్టింగ్ అండ్ విప్రో ఇచ్చిన పంపింగ్ రెండు మార్కెట్స్ ను బాగా నిలబెట్టాయని చెప్పుకోవచ్చు. అయితే 9924 ఆర్ 9928 లాంటి లెవెల్స్ కీలకంగా మారబోతున్నాయి. ఆ లెవెల్స్ పైన మార్కెట్స్ క్లోజ్ చేసి సస్టైన్ అవుతే తర్వాత నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీకి మనం వెళ్లే అవకాశం అని చెప్పి ఎక్స్పర్ట్స్ సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఈ వీక్ మనకి మేజర్ కార్పొరేట్ అర్నింగ్స్ ఉన్నాయి. ఒకటి ఐసీఐసీఐ బ్యాంక్,
డాక్టర్ రెడ్డిస్, మారుతి, ఎల్ఎన్టీ, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హీరో మోటోకార్ప్, వేదాంత, ఎయిర్టెల్ లాంటి ప్రధానమైన కంపెనీల రిజల్ట్స్ అని ఇవాళ ఈ వారంలో మనకు రావడం చూస్తున్నాం. దీంతో ఈ రోజు మనకి ఎస్పెషల్లీ 37 కంపెనీ రిజల్ట్స్ ఉన్నాయి. వాటిలో ప్రధాన కంపెనీలు అయిన అంబుజా సిమెంట్స్, ఇన్ఫ్రాటెల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, జిఎస్ హౌసింగ్ ఫైనాన్స్, ఐబీ రియల్ ఎస్టేట్ లాంటివి ఉన్నాయి. ఇక నుంచి ఏంటంటే మనకి స్టాక్ లెడ్ ర్యాలీ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇండెక్స్ లో మనం కన్సల్టేషన్ ఫేజ్ నడుస్తుంది. అంటే మనకు ఒక క్లియర్ కట్ పుష్ ఏదన్నా వస్తే తప్ప ఇక్కడ నుంచి నెక్స్ట్, ఎందుకంటే మనం చాలా నుంచి 10,000 సెంటిమెంట్ మార్క్ దగ్గర స్టక్ అప్ అయి ఉన్నాము. అంటిల్ లెస్ ఆ బ్యారియర్ బ్రేక్ అయ్యి దాని పైన క్లోజ్ అయ్యేంత వరకు మనకు ఈ కొద్దిగా ఇబ్బందులు, మరి కొద్దిగా మానసిక రకమైన ఇబ్బందులు లాంటివి ఉండొచ్చు. అంటిల్ లెస్ ఆ బ్యారియర్ బ్రోక్ అయ్యేంత వరకు అప్పటివరకు అయితే స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అండ్ స్టాక్ స్పెసిఫిక్ ర్యాలీస్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ మనకు కనిపిస్తున్నాయి. ఇంటర్నేషనల్ క్యూస్ ఒకసారి కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఎఫ్ఓఎంసీ మీటింగ్ రేపు మనకు జరగబోతుంది. అయితే యాజ్ ఆఫ్ నో వడ్డీ రేట్ల పెంపుకు సంబంధించి దాదాపు ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం దాదాపుగా లేదు అన్న వాదనే చాలా బలంగా వినిపిస్తోంది. అండ్ ఇంటర్నేషనల్ క్యూస్ చూస్తే డాలర్ కొద్దిగా వీక్ అవడం మనం చూస్తున్నాము. అండ్ క్రూడ్ ఆయిల్ కూడా బికాస్ ఆఫ్ దిస్ ఒపెక్ అవుట్పుట్ సంబంధించిన డేటా విడుదల చేయడం, దీని ఒపెక్ సంబంధించిన సమావేశంలో అవుట్పుట్ ఎక్కువగా ఉందన్న వార్త నేపథ్యంలో 2-2.5 నుంచి 3% దాకా క్రూడ్ ఆయిల్ కూడా క్రాక్ అయింది. కొద్దిగా పాజిటివ్ అంశాలు మన పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక కొన్ని ఫార్మా స్టాక్స్ ఇవాళ లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది. ఫర్ ద మ్యాటర్ దివీస్ ల్యాబ్స్, దివీస్ ల్యాబ్స్ నిరుత్సాహకర త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. రెవెన్యూ 19% క్షీణించింది. ఎబిటా 40% దాకా వీక్నెస్ మనకు కనిపించింది. ప్రాఫిట్స్ లో కూడా 42% దాకా క్రాక్, బికాస్ మనకు తెలిసింది ఎస్ఎఫ్డిఏ కన్సర్న్స్ నేపథ్యంలో. వాటితో ఒక రిపోర్ట్ కూడా సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఒక సర్వే 2 ఏళ్ల పాటు చేసి భారతదేశంలో 66 ఫార్మా కంపెనీలకు సంబంధించి సర్వే చేస్తే సబ్స్టాండర్డ్ డ్రగ్స్ అన్ని ఉన్నాయి. అది కూడా ప్రధానమైన కంపెనీలు ఫైజర్, డాక్టర్ రెడ్డి, సిప్లా లాంటి తయారు చేసిన కంపెనీస్ లో కూడా సబ్స్టాండర్డ్ డ్రగ్స్ ఉన్నాయని చెప్పి మనం వాళ్ళకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మేబీ దాని ఇంపాక్ట్ కూడా కొద్ది గొప్ప ఇవాళ ఫార్మా కంపెనీస్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అనవడంతో ఈ వీక్ ఎలా ఉండొచ్చు అండ్ ఈ రోజు ఎస్పెషల్లీ ఎలాంటి ట్రేడింగ్ ఆపర్చునిటీస్ మార్కెట్ లో ఉన్నాయన్న అంశాలు తెలుసుకునేందుకు అనలిస్ట్ సార్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ మోదా ఆఫీసర్. మండే మార్నింగ్ ఉన్నాం మనం, చాలా పాజిటివ్ వీక్. ఎందుకంటే లాస్ట్ వీకెండ్ మనకి రిలయన్స్ జియో, విప్రో లాంటి నో వన్ హెస్ ఎక్స్పెక్టెడ్ దట్ వాళ్ళు చేసిన ప్రకటనలు, 1:1 బోనస్ లాంటిది రిలయన్స్, అండ్ బైబ్యాక్ 11,000 కోట్ల రూపాయలతో విప్రో చేసిన అనౌన్స్మెంట్, ఈ రెండు లాస్ట్ వీక్ అంతా మార్కెట్స్ ని ఫ్యూల్ చేశాయి. ఈ వీక్ ఏ అంశాలు మార్కెట్స్ ని కాస్త పుష్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీకి ఏ అంశాలు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం కనిపిస్తుంది? ఈ రోజు చూస్తే మోస్ట్లీ ఎస్జెక్స్ నిఫ్టీ 16 పాయింట్స్ ప్లస్ లో ఉంది కాబట్టి కొద్ది గొప్ప పాజిటివ్ టు ఫ్లాట్ బయాస్ తోనే మార్కెట్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. యా బేసికలీ ఏదైనా అల్టిమేట్లీ ఇట్స్ ఓన్లీ ద కార్పొరేట్ రిజల్ట్స్ అండి. అంటే ఒక్కొక్క ఫ్యాక్టర్ ఆర్ ఎనీ సర్టన్ పాయింట్ ఒక చిన్న ట్రిగర్ ఇయ్యచ్చు కానీ ఫర్ కపుల్ ఆఫ్ డేస్ ఆన్ టూ డేస్, బట్ నెక్స్ట్ పీపుల్ ఆర్ ఓన్లీ వెయిటింగ్ ఫర్ యు నో ఎనీ ఇంట్రెస్ట్ రేట్ కట్ అండి. ఆర్బీఐ వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ రేట్ కట్ చేస్తారు, 50 బేసిస్ పాయింట్స్ ఆ 25 బేసిస్ పాయింట్స్, ఇవన్నీ కూడా దే ఆర్ ఓన్లీ నాయిసెస్ అండి. ఇవన్నీ దే విల్ ఓన్లీ ఎయిడ్ ద మార్కెట్ ఇన్ వెరీ షార్ట్ టర్మ్, మేబీ 2-3-5 డేస్. అల్టిమేట్లీ ఇట్స్ ఓన్లీ ద కార్పొరేట్ రిజల్ట్స్ అండి. ఫండమెంటల్స్ ఎప్పుడైతే బాగుంటాయో, కార్పొరేట్ రిజల్ట్స్ ఒక సెక్టర్ కానివ్వండి, ఒక పర్టికులర్ కంపెనీ కానీ బాగుంటాయి, ఐ థింక్ దట్స్ ద మెయిన్ ట్రెజెక్టరీ అండ్ ద ట్రిగర్ ఫర్ దట్ స్టాక్ టు గో అప్. సో మనకి ఫస్ట్ ఇమీడియట్లీ అయితే మాత్రం ఇట్స్ ఓన్లీ ద కార్పొరేట్ రిజల్ట్స్. సెకండ్ యూనో బై ఆగస్ట్ యూనో ఫస్ట్ వీక్ యూనో ద నాయిస్ అబౌట్ ఇంట్రెస్ట్ రేట్ కట్ ఎక్కువ అవుతుంది కాబట్టి కొద్దిగా ఫైనాన్షియల్ స్ట్రాంగ్ గా ఉండే అవకాశం ఉంది. బట్ ఆల్ ఇన్ ఆల్ మీరు అన్నట్టు యూనో జియో రియలీ సర్ప్రైజ్ ద మార్కెట్ విత్ రిలయన్స్ సర్ప్రైజ్ ద మార్కెట్ విత్ 1:1 బోనస్ అండ్ జియోలో వాళ్ళు రకరకాల ప్రకటన చేశారు, 1500 రూపీస్ యాజ్ అ డిపాజిట్ పెడితే కొత్త ఫోన్ ఇస్తారు. సో యాక్చువల్లీ దిస్ ఈజ్ వాట్ వీ హావ్ బీన్ టెల్లింగ్ అండి, డిస్రప్షన్ అనేది అన్ని ఫీల్డ్స్ లో వస్తాయి. అండ్ ఎటువంటి డిస్రప్షన్ వస్తుంది, ఎంతమంది బెనిఫిట్ అవుతారు, ఎంతమంది దీని వల్ల మూలన నెగిటివ్ జోన్ లోకి వెళ్ళిపోతారని మనం చెప్పలేము. సో దిస్ ఈస్ ఎ హ్యూజ్ డిస్రప్షన్. ఆల్మోస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ హ్యాండ్ సెట్ చేతిలోకి వచ్చిన తర్వాత యూ కెన్ యూజ్ మీడియా, యూ కెన్ యూజ్ ఇంటర్నెట్ వాయిస్ కమాండ్, ఇవన్నీ కూడా దే ఆర్ హ్యూజ్ డిస్రప్షన్స్ ఫర్ ద టెలికామ్ సెక్టర్. సో ఇతరత్ర మనకి ఎయిర్టెల్ కానివ్వండి, ఐడియాస్ ఇలా లిస్టెడ్ కంపెనీస్ ఎలా బిహేవ్ చేస్తారో అదొకటి చూడాలి. సో గోయింగ్ ఫార్వర్డ్ మనకి ఎనర్జీలో చాలా డిస్రప్షన్స్ వస్తాయి, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగంలో కూడా చాలా డిస్రప్షన్స్ వస్తాయి. ఎందుకంటే ఫిన్టెక్ ఫైనాన్షియల్ టెక్నాలజీస్ అనేది చాలా ఇమ్మెన్స్ మనీ హాస్ బిన్ పోర్డ్ ఇన్ ద లాస్ట్ 3-4 ఇయర్స్. సో ఆల్ ఇన్ ఆల్ ఇమీడియట్లీ ఇట్స్ ఓన్లీ కార్పొరేట్ రిజల్ట్స్. నెంబర్ టూ, పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ సమ్ ఇంట్రెస్ట్ రేట్ కట్. దాని తర్వాత వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఫెస్టివల్ సీజన్ కాబట్టి కొద్దిగా మాన్సూన్ అనేది తగ్గిన తర్వాత కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, బిల్డింగ్, రియల్ ఎస్టేట్,
అండ్ డెఫినెట్లీ డ్యూరింగ్ ఫెస్టివల్ సీజన్ జనరలీ పాజిటివ్ మూడ్ ఉంటుంది కాబట్టి బయింగ్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ కన్జంప్షన్ థీమ్స్ అన్ని కూడా దే విల్ కమ్ బ్యాక్ ఇన్ టు ఫోర్ ఏ జనరలీ దే విల్ బి లాట్ ఆఫ్ ఎంతూజియాజం అండ్ యునో జాయ్ అండ్ ఫోవర్ ఆల్ అరౌండ్ అండి. సో మై ఒపీనియన్ ఈస్ యూజ్ దిస్ నెక్స్ట్ వన్ ఆర్ టూ వీక్స్ ఆల్సో ఎక్కడైనా మార్కెట్ చిన్న కన్సాలిడేషన్ అయినప్పుడు జస్ట్ గో అహెడ్ అండ్ బై కన్జంప్షన్ లెడ్ థీమ్స్ అనే చెప్తాను. ఏ లెవెల్స్ ఈ టైంలో కీగా వాచ్ చేసే అవసరం కనిపిస్తే 9928 అనేది ఒక స్ట్రాంగ్ హెడ్లో ఉన్నట్టుంది. అంటిల్ అన్లెస్ ఆ బ్యారియర్ బ్రేక్ అయ్యేంత వరకు నెక్స్ట్ అప్ సైడ్ ఉండే ఛాన్సెస్ బాగా తక్కువ కనిపిస్తున్నాయి. ఎలాంటి వ్యూతో మీరు? యా ఐ థింక్ బేసికలీ స్వింగ్ హై ఏదైతే ఉందో 9928 ప్రాబ్లం అది ఒక ఫస్ట్ హర్డల్ ఉంటుందండి. ఇన్ కేస్ దాట్ నా కూడా మేబీ 50-70 పాయింట్స్ అప్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అంతకుమించి వీ డోంట్ సీ ఎనీ బిగ్ మూవ్ అండి, ఎందుకంటే దేర్ ఆర్ నో ట్రిగర్స్ యాక్చువల్ అండ్ ఎనఫ్ సిగ్నల్స్ మనకి చార్ట్స్ లో వస్తున్నాయి. మార్కెట్ సైడ్ వేసే ఇంకొంతకాలం స్పెండ్ చేసే టైం ఉంది అండ్ ప్రాబ్లీ కొద్దిగా డౌన్వర్డ్ బయాస్ అన్నట్టు మనకి హ్యాంగింగ్ మ్యాన్ సిగ్నల్స్ కానీ డోజీ సిగ్నల్స్ కానీ వస్తున్నాయి. బట్ అగైన్ వీ హావ్ టు గో బై టెక్నికల్స్ కాబట్టి 9928 అబోవ్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్ ఈ రోజు ట్రేడ్ అవుతే కనుక ప్రాబ్లీ ఫ్రెష్ లాంగ్ సెంటర్ అవచ్చు. బట్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది 30 పాయింట్స్ పెట్టుకోవాలి, విచ్ ఇస్ అబౌట్ 9890 దగ్గర. సో ప్రాబ్లీ 30-40 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఈవెన్ అప్ సైడ్ కూడా 50-60 పాయింట్స్ మూవ్ వెళ్లే ఛాన్స్ ఉంది. ఐ థింక్ నిఫ్టీలో ప్రాబ్లీ మళ్ళీ బేరిష్నెస్ రావాలి అంటే కనుక 20-day మూవింగ్ యావరేజ్ కట్ చేస్తేనే ఫ్రెష్ డౌన్వర్డ్ ట్రెండ్ అనేది మనం చెప్పగలం, విచ్ ఇస్ 9768. సో 9768 అబోవ్ ఉన్నంత కాలం ప్రాబ్లీ మార్కెట్ ఒక రేంజ్ లో ట్రేడ్ అయ్యే అవకాశాలే ఉన్నాయి. మేబీ 9768 నుంచి క్లోజ్ టు 10,000 దగ్గర మనకి రెసిస్టెన్స్ అనేది ఉంది. సో ప్రాబ్లీ మనం ఒక హరీలో 10,000 బ్రేక్ చేసే ఛాన్స్ అయితే ఇప్పుడు కనిపించలేదు. బట్ అగైన్ 9930 అబోవ్ క్లోజ్ అవుతే కనుక ప్రాబ్లీ 50-70 పాయింట్స్ అప్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ మూవ్ కి షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఐ థింక్ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ అగైన్ బ్యాంక్ నిఫ్టీలో చూసినా కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ప్యాటర్న్స్ మనకు చూస్తున్నాయి. దో కొంచెం అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీ పరంగా, మేబీ బికాస్ ఆఫ్ నిన్న థర్స్డే రోజు ఎక్స్పైరీ వల్ల. అగైన్ ఈ వీక్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి నెక్స్ట్ 4 డేస్ లో వీక్లీ ఎక్స్పైరీ అండ్ మంత్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ప్రాబ్లీ బ్యాంక్ నిఫ్టీ కొంది అవుట్ పర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఉంది. అగైన్ 23,770 అంటే క్లోజ్ టు 500 పాయింట్స్ కిందకి క్లోజ్ అవుతే గానీ అగైన్ మనకి బేరిష్నెస్ అనేది లేదు. ప్రాబ్లీ 24,300 దాటితే కనుక నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ మూవ్ వెళ్లే ఛాన్స్ ఉంది, విచ్ ఇస్ 24,500 ఆర్ 24,600 దాకా. సో ఈ నేపథ్యంలో ఇండివిజువల్ స్టాక్స్ లోనే మనం ఫోకస్ చేయాలి. ఆ స్పేస్ లో ప్రాబ్లీ ఫైనాన్షియల్ సెక్టర్ లోనే కొంచెం ఎఫెండర్ ఉన్న స్టాక్స్ వీ నీడ్ టు ఫోకస్. సో ఆ కోలో బజాజ్ ఫిన్సర్, బజాజ్ ఫైనాన్స్ దో ఆల్మోస్ట్ లైఫ్ టైమ్ హై అబోవ్ ట్రేడ్ అవుతున్నప్పటికీ ఈ స్టాక్స్ చాలా స్ట్రెంగ్త్ ఎగ్జిబిట్ చేస్తున్నాయి. మేబీ 3-4%, మేబీ 5-7% కరెక్షన్ రావచ్చు. బట్ అగైన్ ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో వన్ షుడ్ ఎంటర్. సో 2-3 ప్రైస్ పాయింట్స్ పెట్టుకుని బిట్వీన్ 5-7% ఎంటర్ అవుతే కనుక నెక్స్ట్ 3 మంత్స్ లోనే ఇది 10-12% అప్ మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ కృష్ణారావు. అడగండి కృష్ణారావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. నా పేరు కే కృష్ణారావు సార్. చెప్పండి. ఖమ్మం నుంచి మాట్లాడుతున్నా సార్. అడగండి కృష్ణారావు గారు. సార్ ఐడిఎఫ్సి బ్యాంక్ ఎట్లా ఉంటాయి సార్? ఎంతకాలం తీసుకుందాం అనుకుంటున్నారు ఈ స్టాక్స్ ని? అంటే 1 ఇయర్ ఉంచుకుందాం అనుకుంటున్నా సార్. ఎట్లా ఉంటాయండి? ఓకే, ఐ థింక్ రెండు కూడా దే ఆర్ నాట్ గుడ్ స్టాక్స్ అండి. అంటే గుడ్ స్టాక్స్ కాదు అంటే రీజన్ ఏంటంటే ప్రాబ్లీ లోవర్ లోస్ మనకి ఏవైతే ఉన్నాయో అవి చూపిస్తున్నాయి. సో నా ఉద్దేశంలో 1 ఇయర్ వ్యూ కోసం దేర్ ఆర్ బెటర్ స్టాక్స్ అని చెప్పొచ్చు. ఏ స్టాక్స్ అయితే హైయర్ హైస్ ఫామ్ అవుతున్నాయి ఆ స్టాక్స్ ని మనం చూస్ చేసుకోవాలండి. ఆ కోలో ఇందాక చెప్పినట్టు బజాజ్ ఫైనాన్స్ ఒకటి యూ కెన్ చూస్. అండ్ ఇన్ కేస్ మీరు ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్ లో ఇంట్రెస్ట్ ఉంది, కొద్దిగా లో ప్రైస్ కావాలి అంటే ప్రాబ్లీ ఫెడరల్ బ్యాంక్ ఈస్ ఎ గుడ్ ఐడియా. సో నా ఉద్దేశంలో ఐడిఎఫ్సి బ్యాంక్ అన్న ఫెడరల్ బ్యాంక్ విల్ గివ్ బెటర్ రిటర్న్స్ ఇన్ ద నెక్స్ట్ 1 ఇయర్. సో ఈ రెండు అవాయిడ్ చేసి ఫెడరల్ బ్యాంక్ అండ్ బజాజ్ ఫైనాన్స్ చూస్ చేసుకోవచ్చు. ప్రకాశం జిల్లా నుంచి విజయ భాస్కర్ రెడ్డి. హలో, అడగండి విజయ భాస్కర్ రెడ్డి. హిమాచల్ ఉంది సార్ 10,000, గుబిక్ బై ఉంది సార్ 2,000. అన్ని కొద్దిగా డూబియస్ పెద్దగా. ఇమ్మీడియట్లీ సెల్ అండి. మీరు జనరలీ ఐ డోంట్ నో హూ ఇస్ అడ్వైజింగ్ యూ. అండ్ మన ప్రైస్ పాయింట్ చూసి అట్రాక్ట్ అయితే లోవర్ ప్రైస్ పాయింట్ లో కొంటే తొందరగా ఇది అప్రిసియేషన్ వస్తుంది. ఐ థింక్ యూ మేడ్ ఎ రాంగ్ చాయిస్ అండి. ఆల్ ద 3 స్టాక్స్ మీకు ఎప్పుడు కొద్దిగా అప్రిసియేషన్ వచ్చినా
ఇఫ్ యూ కెన్ టేక్ ఎ లాస్ ఐ థింక్ ఇమీడియట్లీ యూ షుడ్ సెల్ అండి. ఇటువంటి స్టాక్స్ మళ్ళీ ఎప్పుడు కూడా మీరు దగ్గర కూడా వెళ్ళదు, ఎందుకంటే వీటికి ఒక ట్రాక్ రికార్డ్ మీరు కనీసం ఒక స్టాక్ కొనేటప్పుడు అట్లీస్ట్ లాస్ట్ 1-2 ఇయర్స్ డివిడెండ్ ఇచ్చిందా, వాళ్ళకి ఏమన్నా ఒక మంచి బిజినెస్ మోడల్ ఉందా, ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకి బీఎస్సీ ఆర్ ఎన్ఎస్సీ సైట్ లో కూడా దొరుకుతుందండి. సో అది కొద్దిగా చూసి ఇట్స్ బెటర్ టు ఎంటర్ ఆల్ ద స్టాక్స్ యూ హావ్, ఐ థింక్ యూ షుడ్ ఇమీడియట్లీ సెల్. ఓకే, ఇక్కడ మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. సింటెక్స్ ఇండస్ట్రీస్ చాలా మంది దగ్గర హోల్డింగ్ ఉన్న కంపెనీ, చాలా ఇంట్రెస్ట్ ఉన్న కంపెనీ కూడా ఇది. మధ్యకాలంలో సింటెక్స్ లో నుంచి డీమర్జ్ సింటెక్స్ ప్లాస్టిక్స్ ని లిస్ట్ చేయబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. మేబీ దానికి సంబంధించిన లిస్టింగ్ ఇవాళ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, కొద్దిగా దాన్ని వాచ్ చేయడం ఉత్తమం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది రేటింగ్ ఏజెన్సీస్ అన్ని, రీసెర్చ్ ఏజెన్సీస్ అన్ని సింటెక్స్ ఇండస్ట్రీస్ కూడా మంచి అప్సైడ్ రేటింగ్ ఇస్తూ 40+ టార్గెట్స్ ని వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో కొద్దిగా కీన్ గా వాచ్ చేయొచ్చు సింటెక్స్ ఇండస్ట్రీస్ షేర్స్ ని కూడా. కొంతమంది కామెంట్స్ ఉన్నారు. రాజు, హలో. నమస్తే సార్, గుడ్ మార్నింగ్. నమస్కారం, చెప్పండి సార్. ఇప్పుడు బజాజ్ ఇండస్ట్రీ కొన్నాను సార్, 15 రూపాయలు అన్నారు మీద, చాలా బట్టి ఉంది సార్. ఒక 10 రూపాయలు లాభం రెడ్జీ చేయమంటారా, లేకపోతే ఉంచమంటారా? నెక్స్ట్ ఏదైనా మంచి స్టాక్ ఒకటి చెప్పండి. బజాజ్ ఇండస్ట్రీ ఎగ్జిట్ అయిపోవచ్చా? బజాజ్ హిందుస్థాన్ చూస్తే కనుక కొద్దిగా సైడ్ వేస్ ట్రెండ్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి. లాస్ట్ 4-5 మంత్స్ లో ప్రాబ్లీ కొద్దిగా డౌన్ ట్రెండ్ ఉందనే చెప్పొచ్చు. స్టాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 18 రూపీస్ నుంచి కరెంట్లీ అరౌండ్ 14-14.5 ఉంది. నా ఉద్దేశంలో ప్రాబ్లీ ఆల్రెడీ కొంచెం అప్ ట్రెండ్ వచ్చింది లోస్ నుంచి, 14-17 నుంచి కరెంట్ 16.5 ఉంది. ప్రాబ్లీ ఇది 17 నుంచి 19 మధ్య దాకా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ప్రాబ్లీ అక్కడ మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. సో ఇలాంటి టైంలో ఐ థింక్ వీ షుడ్ బి ఇన్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ అండి, ఎందుకంటే మార్కెట్ ఒకవేళ పడినా కూడా ఫ్రంట్ లైన్ స్టాక్స్ మళ్ళీ రికవరీలో ఫాస్ట్ గా అప్పు వెళ్లే ఛాన్స్ ఉంటుంది. సో ఫ్రంట్ లైన్ స్టాక్స్ కి షిఫ్ట్ అవ్వమని చెప్తాం. ఇన్ కేసు అదే స్పేస్ లో మీరు ఉండాలి అనుకుంటే కనుక ద్వారకేష్ షుగర్ ఒకటి ఇట్స్ ఎ గుడ్ ఐడియా. లేదు అంటే కనుక ప్రాబ్లీ ఫైనాన్షియల్ సెక్టర్స్ లోకి మీరు రావాలంటే కనుక ఎడిల్వేస్ గానీ మోతీలాల్ ఓస్వాల్ గానీ ఇలాంటి స్టాక్స్ లో మీరు ఉంటే బెటర్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. శ్రీహరి, బాగా చేస్తాం మాట్లాడండి. విప్రో లాంగ్ టర్మ్ కోసం అనుకున్నా సార్. రెండోది కన్సూమర్ డ్యూరబుల్స్ ఏమైనా 2-3 స్టాక్స్ లాంగ్ టర్మ్ కోసం సజెస్ట్? విప్రో అండ్ కన్సూమర్ డ్యూరబుల్స్? నో, ఐ డోంట్ థింక్ సో అండి. లాంగ్ టర్మ్ కైనా విప్రో అని దో దే హావ్ అనౌన్స్డ్ బై బ్యాక్ రీసెంట్లీ బోనస్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాంగ్ టర్మ్ లో చాలా హైలీ డిస్రప్టివ్ సెక్టర్ అండి. నెంబర్ వన్ అండ్ మేజర్ డిస్రప్షన్స్ అనేవి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో వస్తాయి. అండ్ ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద కంపెనీలు అండి, కాబట్టి వాళ్ళకి ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ లెగసీ సిస్టమ్స్ త్వరగా అంత తొందరగా అయ్యే పని కాదు. సో ఈ కారణం వల్ల విప్రో ఇస్ అ వెరీ గుడ్ కంపెనీ, అందులో డౌట్ లేదు. కానీ నెక్స్ట్ రాబోయే 2-3 ఇయర్స్ లో మనకి ఫాస్టర్ క్యాపిటల్ అప్రిసియేషన్ ఏ రంగంలో వస్తుంది అనేది ఫస్ట్ ఆలోచించి మనం ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే అటువంటి రంగంలో చేయాలండి. సో ఆ కోణంలో ఐ థింక్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, ఆటో అండ్ ఆటో ఆన్సలరీస్, కెమికల్ ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్ కంపెనీస్ ఇటువంటి దాంట్లో డెఫినెట్లీ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ గుడ్ కంపెనీ. సో మీరు కన్సూమర్ డ్యూరబుల్స్ అడిగారు, నాట్ బిగ్ లిస్ట్ అండి. అందులో ఉన్నవి ఒక 3-4 కంపెనీస్ ఉన్నాయి. జాన్సన్ హిటాచీ ఒకటి ఉంది, గోల్పూల్ ఒకటి ఉంది, సింఫనీ ఒకటి ఉంది, బ్లూ స్టార్ ఒకటి ఉంది. సో ఇటువంటి లిస్టెడ్ కంపెనీస్ లో యూ కెన్ చూస్ ఎనీ, ఆల్ ద మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డూయింగ్ వెల్, కాబట్టి 1-2 కంపెనీస్ యూ కెన్ చూస్. ఉయ్యూరు నుంచి రామకృష్ణ, మరకాలు. నమస్కారం బాబా గారు. ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ 150 రూపాయలు 350 షేర్లు ఉన్నాయి సార్. ఇప్పుడు ఈ రేట్ లో ఇంకేమన్నా కొనుక్కుని యాడ్ చేసుకుని ఒక సంవత్సరం హోల్డ్ చేయొచ్చంటారా? ఇండో కౌంట్ ఇండస్ట్రీస్? Yeah, I don't think you should add more. And generally, Indocount is a good company, and there is no doubt. But chala mandi investors recent times lo entante chala peak prices lo konnara, akkadi nunchi oka 10-15-20% edana correction vaste most of them koncham gabra padutunnattu kanipistundi. But Indocount second price point lo ikkada konakandi, wait for all the complete results is not Indocount andi. ఇదంతా మనకి ఆగస్ట్ 15th కి దరిదాపుల్లో మోస్ట్ ఆఫ్ ఇట్ విల్ బి ఓవర్. ఈ లోపల మనకు ఒక ఇంట్రెస్ట్ రేట్ కట్ కూడా ఏదైనా మెటీరియలైజ్ అయితే ఓవరాల్ ట్రెజెక్టరీ ఆఫ్ ద మార్కెట్ అనేది మనకు కొంచెం ఆగస్ట్ 2 కల్లా వస్తుంది.
అక్కడ మార్కెట్ స్టెబిలిటీలో యూ కెన్ బై ఎట్ ద సెకండ్ ప్రైస్ పాయింట్ బట్ అట్లీస్ట్ ఒక టూ ఇయర్ వ్యూ ఉండాలండి ఎందుకంటే ఇండో కౌంట్ ఇటువంటి అన్ని కూడా దే ఆర్ బేసికలీ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ యూనో బెడ్ లినెన్ అండ్ యూనో బాత్ అండ్ టవల్ యాక్సెసరీస్ ఇటువంటివన్నీ చేస్తారు ఇట్స్ అ గుడ్ కంపెనీ బట్ ఇమీడియట్లీ మాత్రం కొనకండి మల్లేష్ మరకాలం మల్లేష్ గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ అండి చెప్పండి నా దగ్గర రిలయన్స్ ఉన్నాయండి అది నేను 2008 లో తీసుకున్నానండి ఇప్పుడు ఎగ్జిట్ అయిపోతే ఇంకా ఉంచుకోవచ్చు అంటారండి నేను అప్పుడు తీసుకున్నప్పుడు నాకు 1800 వరకు పడిందండి ఇప్పుడు ఇప్పుడు మీ ప్రైస్ కూడా వస్తుంది కదండి అందుకే మధ్యలో మీకు బోనస్ కూడా ఒకటి వచ్చింటుంది 2008 హై వాస్ 1649 సో ప్రాబబ్లీ అది బ్రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తుందండి నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ ఆర్ డేస్ లో సో 1649 దాటింది అంటే కనుక ఇక్కడ నుంచి ఫ్రెష్ అప్ మూవ్ స్టార్ట్ అవుతుంది సో నా ఉద్దేశంలో మీరు ఆల్మోస్ట్ 8-9 ఇయర్స్ హోల్డ్ చేశారు అండ్ అంత పేషెన్స్ ఉంచారు కాబట్టి ఇక్కడ నుంచి ఒక 2-3 ఇయర్స్ పేషెన్స్ మీరు ఫర్దర్ గా ఉంచితే యూ కెన్ గెట్ బెటర్ రిటర్న్స్ సో నా ఉద్దేశంలో 1650 దాటినాక ప్రాబ్లీ నెక్స్ట్ 2-3 ఇయర్స్ లో ఇది 2200 నుంచి 2300 దాకా అప్ మూవ్ వెళ్లే ఛాన్స్ ఉంటుంది బట్ అగైన్ మీకు ఉన్న పొజిషన్ మీరు హోల్డ్ చేయండి ఫ్రెష్ అడిషన్స్ మేబీ డిప్స్ లో మీరు ప్రయత్నం చేయొచ్చు నా ఉద్దేశం నెక్స్ట్ 3 ఇయర్స్ ఇఫ్ యూ వాంట్ టు హోల్డ్ ఆన్ రిలయన్స్ ఐ థింక్ ఇట్స్ అ గుడ్ ఐడియా టు హోల్డ్ ఇప్పుడే ఎడిల్వైజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా రిలయన్స్ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక చిన్న రిపోర్ట్ ను విడుదల చేయడం జరిగింది 2018 నాటికి రిలయన్స్ 2018 రూపాయల టార్గెట్ ను వాళ్ళు ఇస్తున్నారు ఎందుకంటే ఇక్కడి నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ ని రిలయన్స్ చూపించే అవకాశం ఉందని చెప్పి ఎందుకంటే జియో నెక్స్ట్ డిస్రప్షన్ టెలికామ్ ఇండస్ట్రీలో రాబోతున్న జియో మేబీ కొద్దిగా అప్ సైడ్ ఆర్ వాల్యుయేషన్స్ రిలయన్స్ పెంచే ఛాన్సెస్ మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి కొన్ని మెయిల్స్ కూడా మనం తీసుకుందాం ప్రవీణ్ రెడ్డి అడుగుతున్నారు కిర్లోస్కర్ ఓకే కిర్లోస్కర్ ఎలక్ట్రిక్ కంపెనీ ఎలా ఉండొచ్చు 20% ప్రాఫిట్స్ లో ఉన్నారు ఇంకా యాడ్ చేసుకోవచ్చా ఇట్స్ అ వెరీ థిన్లీ ట్రేడెడ్ స్టాక్ అండి సో 20% ప్రాఫిట్ లో ఉన్నారు కాబట్టి ఐ థింక్ యూ షుడ్ గో విత్ అ ఫెయిర్లీ లిక్విడ్ స్టాక్ ఆల్ కిర్లోస్కర్ స్టాక్స్ లిస్టెడ్ స్పేస్ లో ఉన్నాయి దే స్ట్రాంగ్ కంపెనీస్ ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ గ్రూప్ అండ్ ఆల్సో గుడ్ మేనేజ్మెంట్ బ్యాండ్విడ్త్ ఉన్న కంపెనీస్ బట్ ఇమీడియట్లీ మాత్రం అడిషనల్ గా కొనకండి ఉన్న ఉంచిన 20% ప్రాఫిట్ లో ఉన్నారు కాబట్టి ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది కరెంట్ లెవెల్స్ లో మీరు పెట్టుకుని యూ కెన్ గో అహెడ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ఆర్ రిమైన్ ఇన్వెస్టెడ్ ఫర్ ద నెక్స్ట్ యూనో 1 or 2 క్వార్టర్స్ చూడండి ఇన్ కేస్ ఎందుకంటే బేసికలీ వీళ్ళు ఆగ్రో పంప్ సెట్స్ ఇవన్నీ కూడా చేస్తారు సో ఇది సీజన్ అయిపోయిన తర్వాత ఇఫ్ యూ గెట్ మేబీ అరౌండ్ 30-40% రిటర్న్ డెఫినెట్లీ ఒక 50% క్వాంటిటీ ప్రాఫిట్ బుక్ చేయండి రెస్ట్ ఆఫ్ ఇట్ యూ కెన్ హోల్డ్ ఫర్ ద నెక్స్ట్ 1 or 2 ఇయర్స్ అంజీ మెయిల్ చేశారు డెల్టా కార్ 172 లో తీసుకున్నారట లాస్ట్ ఫ్రైడే 1 month కోసం హోల్డ్ చేసుకోవచ్చు అండ్ సైంట్ 3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నారు హోల్డ్ చేసుకోవచ్చు డెల్టా కార్ రిజల్ట్స్ కూడా ఉంది ఈరోజు ఏ రిజల్ట్స్ ఉన్నాయి ప్రాబ్లీ మార్కెట్ బిఫోరే వచ్చే ఛాన్స్ ఉందండి నా ఉద్దేశంలో ప్రాబ్లీ 176 ఒకవేళ దాటింది అంటే కనుక నెక్స్ట్ అప్ మూవ్ 185-190 దాకా వెళ్లే ఛాన్స్ ఉంది ఇట్స్ ఎ ట్రేడబుల్ స్టాక్ అండి 1 month కోసం స్టాక్ కొని కూర్చునే స్టాక్ అది ఇది సో ఎవ్రీ 10 or 15% ఐ థింక్ యూ షుడ్ సెల్ ఒకసారి అండ్ ఎందుకంటే ట్రేడింగ్ ఆపర్చునిటీస్ చాలా ఇస్తుంది సో లాస్ట్ 3-4 months లో చూస్తే కనుక 170 నుంచి 140 వరకు కపుల్ ఆఫ్ టైమ్స్ ఈ స్టాక్ అప్ మూవ్ అండ్ డౌన్ మూవ్ రావటం చూసాం సో 180-185 వస్తే కనుక ఒకసారి మీకు ఉన్న స్టాక్ ని 50% అట్లీస్ట్ అమ్మవచ్చు ట్రేడింగ్ బెట్ లాగా అండ్ సైంట్ ప్రాబబ్లీ ఇట్స్ అవుట్ పర్ఫార్మింగ్ టెక్నాలజీ స్పేస్ అండి నా ఉద్దేశంలో మోస్ట్ ఆఫ్ ద టెక్నాలజీ షేర్స్ డౌన్ ఉంటే ఇది కొంచెం అప్ మూవ్ నుంచి సైడ్ వేస్ జోన్ లో ఉంది కాబట్టి నా ఉద్దేశంలో యూ కెన్ హోల్డ్ సైంట్ సో నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వరకు అట్లీస్ట్ 3 months యూ షుడ్ హోల్డ్ వంశీ యుఎస్ నుంచి మెయిల్ చేశారు అతుల్ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ మేబీ లాస్ట్ క్వార్టర్ అనుకుంటాను రిజల్ట్స్ పెద్ద గొప్పగా లేవు 2193 లో 50 షేర్స్ బై చేశారు హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అండ్ పెటర్నెట్ ఎల్ఎన్జీ మీద ఎలాంటి వ్యూతో ఉన్నారు అతుల్ అండ్ పెటర్నెట్ ఎల్ఎన్జీ యా ఐ డోంట్ థింక్ యూ షుడ్ లుక్ అట్ యు నో అతుల్ ఇన్ 1 quarter రిజల్ట్స్ అండి ఒక క్వార్టర్ రిజల్ట్స్ బాగాలేదంటే దేర్ కెన్ బి సెవెరల్ రీజన్స్ ఇట్స్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కెమికల్ స్పెషాలిటీ అండ్ ఫైన్ కెమికల్ కంపెనీ ఇన్ ఇండియా ఇట్స్ ఎ హ్యూజ్ కంపెనీ అంటే ఇట్స్ కంగ్లమరేట్ అని కూడా చెప్పొచ్చు సో ఇఫ్ యూఆర్ సాటిస్ఫైడ్ విత్ సమ్ గుడ్ ప్రాఫిట్ అది కూడా ఇప్పటికే అరౌండ్ 2500-2500 రేంజ్ లో ఉంది కాబట్టి యూ కెన్ బుక్ సమ్ ప్రాఫిట్స్ అండి 2190 లో కొన్నా అంటున్నారు కాబట్టి 10% ప్లస్ ప్రాఫిట్ లో ఉన్నారు సో డెఫినెట్లీ కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయండి బట్ ఇన్ మై ఒపీనియన్ ఫర్ ద నెక్స్ట్ 1 or 2 ఇయర్స్ ఇట్స్ స్టాక్ టు హోల్డ్ అండి ఇట్స్ ఎ గుడ్ కంపెనీ విత్ ఎ గుడ్ మేనేజ్మెంట్ అండ్ కెమికల్స్ ఈస్ గోయింగ్ టు బి ద లైమ్లైట్ కాబట్టి డెఫినెట్లీ యూ షుడ్ హోల్డ్ ఆన్ టు ఇట్ అని అనుకుంటున్నాను అండ్ సూర్యబాబు అడుగుతున్నారు వైజాగ్ నుంచి అరవింద ఫార్మా 720 లో గుజరాత్ బోరోసీ 95 లో ఎన్బిసిసి 198 లో హోల్డ్ చేస్తున్నారు లాంగ్ టర్మ్ గురించి హోల్డర్ సెల్ ఏదైనా స్టాక్స్ మార్చుకోవచ్చు అరవింద ఫార్మా గుజరాత్ బోరోసీ ఎన్బిసిసి
యా అరబిందో ఫార్మా చూస్తే కనుక ఇట్స్ అగైన్ ట్రేడబుల్ స్టాక్ అండి. ఫార్మా స్పేస్ ఎప్పుడైతే అండర్ పర్ఫార్మ్ చేస్తున్నా కొన్ని ఫార్మా అవుట్ పర్ఫార్మ్ చేయడం చూస్తున్నాం. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ స్టాక్ అరౌండ్ 756 ఒకవేళ దాటింది అంటే కనుక నెక్స్ట్ అప్ మూవ్ అరౌండ్ 830 నుంచి 840 దాకా ఉండే ఛాన్స్ ఉంది. అక్కడ మీరు ఒకసారి అమ్మవచ్చు అగైన్ టు రీబై అట్ లోవర్ లెవెల్. సో నెక్స్ట్ 6 మంత్స్ యూ షుడ్ కీప్ ట్రేడింగ్ ఇన్ దిస్ స్టాక్ అండ్ గుజరాత్ బోరోసెల్ ఐ థింక్ యూ కెన్ హోల్డ్ అండి. సో ప్రాబ్లీ నెక్స్ట్ 3 మంత్స్ 6 మంత్స్ మీరు ఉంటే కనుక 5-7% రిటర్న్స్ కోసం యూ కెన్ డెఫినెట్లీ హోల్డ్. ఓకే మనకు టీవీ 5 న్యూస్ లో సమయం నిలిచిపోతుంది. టీవీ 5 మనీలో కలుద్దాం. ఫార్మా స్టాక్స్ ఇవాళ ఎలా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది, ఎస్పెషల్లీ దివీస్ ల్యాబ్స్ తో పాటు మిగిలిన ఫార్మా స్టాక్స్ మనకు వచ్చిన ఒక రిపోర్ట్ ఆధారంగా ఇవాళ ఎలా కదలచ్చు, అండ్ ఎఫ్ఐఎస్ జూన్ నెలలో బాగా కొనుగోలు చేసిన స్టాక్స్ ఏంటి, ఆ వివరాలకు సంబంధించిన డీటెయిల్స్ మనం టీవీ 5 మనీలో కలిసినప్పుడు తెలుసుకుందాం. చిన్న బ్రేక్ తీసుకుని ప్రాఫిట్ యువర్ ట్రేడ్ వేదిక ద్వారా టీవీ 5 మనీలో కలుద్దాం. స్టే విత్ అస్.